జీవితంలో నీకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోకపోతే ఎవరో ఒకరు తమ లక్ష్యం కోసం మిమ్మల్ని వాడుకుంటారు. గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా కష్టాలనేవి మనిషిని భయపెట్టడానికి రావు. వారికి ఎలా బ్రతకాలో నేర్పించడానికే వస్తాయి. అర్థమైందనుకుంటా. మనకు శత్రువులు పెరిగిపోతున్నారంటే మనం తప్పు చేస్తున్నామని కాదు, తప్పు చేసేవారిని ధిక్కరిస్తున్నామని అర్థం. సమయానికి అందుబాటులో లేనిది ఏదైనా కూడా వృధానే. అది మనిషి అయినా డబ్బైనా మాటైనా సరే, నమ్మించి మనిషిని మోసం చేయగలవు, కానీ నటించి మనసుని మాత్రం ఎప్పటికీ మోసం చేయలేవు. ఎప్పుడైనా సరే నిన్ను అవమానపరిచి హేళన చేసేవారికి నీ గెలుపే సమాధానం కావాలి తప్ప నీ పగ ప్రతీకారాలు కాదు. తనకు లేని వాటి కోసం విచారించక తనకు ఉన్న వాటితోనే సంతోషించే వ్యక్తి ఎప్పటికీ ఆనందంగానే ఉంటాడు. జీవితంలో కొన్ని విషయాలకి, అలాగే కొంతమంది మనుషులకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కానీ దురదృష్టం ఏమిటి అంటే మన మనసు ఎప్పుడు కూడా వాటినే కోరుకుంటుంది కదంటారా. మీరు ఎంతవరకు ఇంకొకరిని బాధ పెట్టగలరంటే వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నంతవరకు, అలాగే మీపై విరక్తి చెందనంతవరకు. గుర్తుంచుకోండి, నీకున్న తెలివితేటలను నీ బ్రతుకు బాగుపడటానికి ఉపయోగించో, అంతేకాని వేరే వారి బ్రతుకు తెరువును పోగొట్టడానికి కాదు. ఇతరులు నిన్ను సంతోషపెట్టాలని ఎన్నడూ ఆశించకు. నిన్ను నువ్వు సంతోషంగా ఉంచుకోవడం ఎలాగో నువ్వు నేర్చుకో. అదే నీకు అత్యంత సంతృప్తిని, అలాగే ఉన్నతమైన ఆనందాన్ని ఇస్తుంది. గుర్తుంచుకోండి, ఎవరిని కూడా ఒక చిత్తు కాగితంలా చూడకు. ఎందుకంటే రేపటి రోజున ఆ కాగితమే గాలిపటమై ఎగిరితే తల ఎత్తుకొని చూడాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి, నువ్వు దేనికోసం కూడా ఆతృతగా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నీకోసం ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. దానికోసం విలువైన కాలాన్ని వృధా చేసుకోకండి, విశ్వాసంతో ఉండండి, అంతా మంచి జరుగుతుంది. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. అసూయ, అలాగే అహంకారం, ఈ రెండు కూడా ఒక రకమైన వ్యాధి లాంటివే. ఇవి ఉన్నవారు వాళ్ళు సంతోషంగా ఉండరు, ఇతరులను కూడా సంతోషంగా ఉండనివ్వరు కదంటారా. ఆశ ఉండడం తప్పు కాదు, అది ఎంతో సహజం కూడా. ఎప్పుడైతే ఆ ఆశలు ఆశించదగని వ్యక్తితో ముడిపడి ఉన్నప్పుడు అవి కేవలం దుఃఖాల్ని, అలాగే బాధల్ని మాత్రమే మనకి మిగిలిస్తాయి. కోపం, అలాంటి ఒక పరిస్థితి ఆ సమయంలో మన నాలుక, మనసు పనిచేసేదానికంటే కూడా ఎక్కువ వేగంగా పనిచేస్తుంది. దురాశ, అది మనసు యొక్క స్థితి. అందులో స్వార్థం,
కరుణ కంటే కూడా ఎక్కువ వేగంగా పనిచేస్తుంది. ఈ కప్పగ ఇందులో వ్యక్తి ఇతరుల కంటే కూడా ఎక్కువగా తనకి నష్టం కలిగించుకునే సుఖాన్ని పొందుతాడు. అసూయ ఇందులో వ్యక్తి స్వయంగా తన ఉనికిని కూడా పోగొట్టుకుంటాడు. ఆ వ్యక్తి ఇంకేదో అయిపోతాడు. ఇంకా మరొక వైపు ఆనందం, ఇందులో శరీరం కంటే ఆత్మ ఎక్కువగా సంతోషంగా ఉంటుంది. ఇక ప్రేమ, ఆ పరమభావం, ఇక ఇందులో మన దుఃఖం అందరిలో నిండిపోతుంది. ఇక అందరి సుఖం మనలో కచ్చేస్తుంది. కాబట్టి మీరు కోపం, అసూయ, దురాశ, ఇక పగతో ఉండాలనుకుంటున్నారా? ప్రేమతో ఈ జీవితాన్ని గడపాలనుకుంటున్నారా? ఆ నిర్ణయం మీదే. ఒక భార్య పరాయి మగవాడిపై ఆశపడటానికి గల కారణాలు ఏమిటని మీరు ఎప్పుడైనా విశ్లేషించారా? సమయం, తనకు మీరు ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించకపోవడమే ఇందుకు గల ప్రధాన కారణం. మీరు ఉదయం నుండి రాత్రి వరకు కూడా తీవ్రంగా కష్టపడేది మీ కుటుంబం కోసమే. ఇందులో సందేహమేమీ లేదు. కానీ అదే కుటుంబం కోసం, ముఖ్యంగా నీ భార్య కోసం కాస్త సమయాన్ని కేటాయించడం కూడా మీ బాధ్యత అని మర్చిపోకండి. ఎప్పుడైతే మీరు మీ బంధాల కోసం సరైన సమయాన్ని కేటాయించడంలో నిర్లక్ష్యం చేస్తారో, అవి మెల్లమెల్లగా మీ నుండి దూరమవుతూ మరొకరికి దగ్గరవుతూ ఉంటాయి. వారు మిత్రులే కావచ్చు, ప్రేమికులే కావచ్చు, భార్యాభర్తలే కావచ్చు, రక్త సంబంధికులే కావచ్చు, ఇంకెవరైనా కూడా. ఒక భార్య కానీ భర్త కానీ పరాయి వారిపై ఆశపడటం ముమ్మాటికి తప్పే. కానీ వారికి మీరు సరైన సమయాన్ని కేటాయించకపోవడం మీరు చేసే అతిపెద్ద పొరపాటు. మీరు ఇలా అనుకోవచ్చా, వారికి ఏం తక్కువైంది, కోరినవన్నీ కూడా తమ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తున్నాను, వారి అవసరాలన్నీ కూడా తీరుస్తున్నాను, ఇంకేం తక్కువైంది అని. కానీ మీరు ఒక్కటి మర్చిపోతున్నారు, వారి దగ్గరికి అన్నీ తీసుకొస్తున్నారు కానీ మీరు మాత్రం వెళ్ళడం లేదు. అవసరాలను ఎవరైనా తీరుస్తారు కానీ సమయాన్ని కేవలం మనవారు మాత్రమే ఇస్తారు. గుర్తుంచుకోండి, మీ బంధాలు బలంగా ఉండాలి, అలాగే మీ జీవితం ప్రశాంతంగా ఉండాలని మీరు భావిస్తే మీరు ప్రేమించేవారితో, అలాగే మిమ్మల్ని ప్రేమించేవారితో సంతోషంగా సమయాన్ని గడపండి. ఇక జీవితం అంతా కూడా ఆనందమయమవుతుంది. నిజమైన ప్రేమ అందరికీ కావాలి, కానీ అనుకోని పరిచయాలు జరిగితేనే కదా అసలు ప్రేమంటే ఏంటో తెలుస్తుంది. పరిచయం లేని ఒక వ్యక్తే మిత్రుడై మనల్ని అంత ప్రేమిస్తే మరి నిజంగా మనం మాత్రమే కావాలి అనుకున్న వ్యక్తి ఇంకెంత ప్రేమనిస్తారో మీరే ఆలోచించండి. అన్ని పరిచయాలు అద్భుతంగా ఉంటాయని చెప్పను, కానీ అద్భుతమైన పరిచయాలు ఎదురైనప్పుడు వాటిని వదులుకోకుండా పట్టుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. ప్రేమించే మనసు అందరికీ ఉంటుంది, కానీ ఆ ప్రేమ శాశ్వతంగా ఉండాలి అంటే పరిస్థితిని అలానే
దాని యొక్క ప్రతిఫలాన్ని స్వీకరించడం నేర్చుకోండి. గుర్తుపెట్టుకోండి, ప్రతిఫలం ఏదైనా సరే స్వీకరించారు అంటే దాని అర్థం మీరు మనస్ఫూర్తిగా ప్రేమించడానికి సిద్ధమని. అర్థమైందనుకుంటా? నువ్వు లేకపోతే నేను ఉండలేను అనేది భ్రమ. నువ్వు నాతో ఎప్పుడూ ఉంటావు అనేది నమ్మకం. నీకు నాకు శరీరాలు వేరు, కానీ మన ఆత్మలు మాత్రం ఒకటే, ప్రాణం కూడా ఒకటే అనేది ప్రేమ. చాలామంది గాలిపటాన్ని ఎగిరేస్తారు, కానీ దాని వెనకనున్న విషయం ఏమిటో ఎంతమంది అర్థం చేసుకోగలరు? మీరు విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరే ఆ గాలిపటం అనుకోండి. దాని దారాన్ని ఎవరైతే పట్టుకున్నారో ఆయనే పరమాత్ముడు. అది ఆరంభమయ్యే దారపు కండే. అది తిరుగుతూ ఉంటుంది. అదే మన కర్మచక్రం. ఇప్పుడు మనం ఎగిరే ఎత్తు దేని మీద ఆధారపడి ఉంటుంది? పరమాత్మ పైన లేక తమరి కర్మలపైన? పరమాత్మ తమరికి చెయ్యందిస్తే, తమరు సత్కర్మలని ఆచరిస్తే ఆకాశం ఎత్తులో ఎగురుతూ ఉంటారు. అదే ఒకవేళ పరమాత్మతో మీ బంధం తెగిపోయింది అంటే మీ యొక్క కర్మచక్రం దారి తప్పినా ఆగిపోయినా అప్పుడు మీ ప్రతిరూపమనే ఆ గాలిపటం వెళ్ళి ఏ చెట్టు కొమ్మకు తగిలి చిక్కుకుపోతుంది. అందుకని కేవలం గాలిపటం ఎగిరిస్తే చాలదు, దాని గురించి తెలుసుకోవాలి, పరమాత్మ సహకారం పొందాలి, సదా సత్కర్మాచరణ చేస్తూ ఉండాలి. అప్పుడు మీరు ఎల్లప్పుడూ ఆకాశంలోనే ఎగురుతూ ఉంటారు. జీవితంలో ముందుకు సాగడానికి మనకు ఎవరు కావాలి? తల్లిదండ్రులు, మిత్రులు, ప్రేమ, సహాయం, ధనం, కాయకష్టం, ఆశ, ఎంతమంది ఉంటే అన్ని ప్రత్యామ్నాయాలుంటాయి. నన్ను అడిగితే మాత్రం జయాపజయాలనేవి మాత్రం రెండే పదాలపై ఆధారపడి ఉన్నాయి. తగ్గడం, ఇంకా తలొగ్గడం. తలొగ్గితే ఓడిపోతావు, తగ్గడం తెలిస్తే దేన్నైనా ఖచ్చితంగా గెలుచుకోవచ్చు. తమరు అలసి ఉన్నా, బాధగా ఉన్నా, అలానే మీరు ఆక్రోశంలో ఉన్నా వాటికి తలొగ్గకుండా పోరాడాలి, లేకపోతే మీరు ఓడిపోతారు. అలా కాకుండా వాటిని తగ్గించుకొని దేనికైనా నేను సిద్ధమని తల ఎత్తుకొని చూస్తే మీకు ఎదురుగా కనిపించేదే విజయమే మిమ్మల్ని తనలోకి ఆహ్వానిస్తూ ఉంటుంది. కాబట్టి తలొగ్గకుండా తలెత్తుకొని జీవించండి. మానవ జీవితంలో ప్రేమకి ఒక అత్యంత మహత్తరమైన స్థానం ఉంటుంది. మనిషి మనసులో ప్రేమ ఉంటే తను జీవించి ఉన్నట్లు భావించచ్చు. ప్రేమ లేనట్లయితే తను మృతకాలేభారం లాంటివాడు. ఇక రాధాకృష్ణుల గురించి చెప్పాల్సి వస్తే, కృష్ణుడి జీవితంలో రాధ ఉంటేనే కృష్ణుడు కృష్ణుడవుతాడు. ఒకవేళ రాధ లేకపోతే కృష్ణుడు కూడా మిగిలిన ప్రాణులాంటి వాడే అవుతాడు. జంతువు నుంచే మానవుడిగా ఎదిగే ఈ ప్రయాణానికి ఆధారమైనదే ప్రేమ. కనుక ఆ ప్రేమని మనసులో ప్రతికించుకోండి. అలానే నాతో కలిసి ప్రేమతో పలకండి, రాధా కృష్ణ. ఇన్ని మంచి సూక్తుల్లో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ధన్యవాదాలు.